హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ వనకమ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ లాక్డౌన్ డేస్లో డైలీ ఒక స్నాక్ రెసిపీ చూస్తున్నాం. ఆ వరుసలో ఈరోజు మనం చూడబోయే స్నాక్ రెసిపీ బిస్కెట్ పుడ్డింగ్ కేక్. ఇంచుమించు ఒక బ్రౌనీ కేక్ లాగా ఉండే ఈ స్నాక్ రెసిపీ చాలా సూపర్గా ఉంటుంది, చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. సో ఈ రెసిపీని ఒక 15 రూపీస్ లోపు చేసేయచ్చు. ఇంత టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఎలా చేయాలో తెలుసుకోవాలా? లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఈరోజు నేను 5 రూపీస్ మిల్క్ బికీస్ బిస్కెట్ ప్యాకెట్స్, 3 బిస్కెట్స్ ప్యాకెట్ తీసుకుంటున్నాను. సో ఈ బిస్కెట్స్ అన్నింటినీ ఇలా తుంచి మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు 2 నుంచి 3 టీ స్పూన్ల షుగర్ని దీంట్లో యాడ్ చేసుకోండి. ఇన్కేస్ మీరు తక్కువగా షుగర్ తినే వాళ్ళైతే తగ్గించుకోండి. బిస్కెట్లో కూడా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మనకు ఓవర్ స్వీట్నెస్ అయిపోతుంది. తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ బూస్ట్, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్. ఇన్కేస్ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ కోకో పౌడర్, 1/2 టీ స్పూన్ కాఫీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఈ కోకో పౌడర్, కాఫీ పౌడర్ ఆప్షనల్. ఒక చాక్లెట్ ఫ్లేవర్ రావడానికి కోసం నేను యాడ్ చేస్తున్నాను. మీకు వద్దంటే స్కిప్ చేసేయచ్చు, ఇది టోటలీ ఆప్షనల్ మాత్రమే. అండ్ ఫైనల్గా 1 టీ స్పూన్ ఘీని కూడా యాడ్ చేసుకోండి. ఘీ యాడ్ చేసుకోవడం వలన ఈ కేక్ అనేది అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని మిక్సీలో వేసి ఫైన్ పౌడర్ లాగా పట్టుకోండి. ఇప్పుడు దీంట్లో 1/4 కప్ మిల్క్ యాడ్ చేసుకోండి. మిల్క్ యాడ్ చేసినప్పుడు కొంచెం కొంచెంగా యాడ్ చేయండి, అప్పుడే మనకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది, లేకపోతే రన్నీగా అయ్యి బ్యాటర్ అంతా పాడైపోతుంది. సో ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంది, అప్పుడే మనకు బేక్ అయ్యి వచ్చేటప్పుడు కరెక్ట్గా వస్తుందన్నమాట. తర్వాత ఇలాంటి ఒక కేక్ మౌల్డ్ తీసుకోండి. ఇన్కేస్ మీ దగ్గర ఇలాంటి కేక్ మౌల్డ్ లేకపోతే మీరు నార్మల్గా పెట్టుకునే గిన్నెల్ని వాడుకోవచ్చు. దాని మీద కొంచెం అంతా నెయ్యిని గ్రీస్ చేసుకున్న తర్వాత బ్యాటర్ని పోర్ చేసుకోండి, అప్పుడే మనకు అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు నేను మైక్రోవేవ్లో చేస్తున్నాను కాబట్టి 180 డిగ్రీలో ఒక 7 టు 8 మినిట్స్ దాకా బేక్ చేశాను, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇన్కేస్ మీరు కడాయి లేదా కుక్కర్లో చేసేటప్పుడు మీరు దీన్ని 15 టు 20 మినిట్స్ దాకా బేక్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో వేశాను కేక్ని ఎలా బేక్ చేయాలి గ్యాస్ మీద అనేసి. ఏదైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోని మీరు చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఇప్పుడు కరెక్ట్గా 8 మినిట్స్ అయింది ఈ కేక్ బేక్ అవ్వడానికి. ఇప్పుడు నేను దీన్ని బయట తీసేసి కొంచెం సేపు చల్లార్చుకుంటున్నాను, తర్వాత మనము డీమోల్డ్ చేసేద్దాం. సో ఇప్పుడు నేను దీన్ని డీమోల్డ్ చేస్తున్నాను. చూడండి ఎంత ఈజీగా డీమోల్డ్ అయిపోయిందో, కింద కూడా బాగా బేక్ అయ్యింది. అంతేనండి, ఎంతో సాఫ్ట్గా డెలిషియస్గా ఉండే ఈ బిస్కెట్ పుడ్డింగ్ కేక్ రెడీ అయిపోయింది. చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి దీన్ని. ఈరోజే మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కలుస్తాను నా నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.